నమస్కారం జ్యోతి మ్యాట్రమనీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఎన్నో వేల జంటలను ఒక్కటి చేసి యువతి యువకుల జీవితానికి వివాహం అనే బాటను వేసి యువతి యువకుల తల్లిదండ్రుల బాధ్యతను పంచుకుని వారి సంతోషాలకు కారణమవుతూ అవివాహితుల జీవితాలను వివాహ బంధంతో ఒక్కటి చేస్తున్న సంస్థ జ్యోతి మ్యాట్రమణి డాట్ కామ్ హిందూ మ్యాట్రుమణి డాట్ నెట్ మరి వివాహాలకు సంబంధించిన ఎన్నో విషయాలను మనందరికీ కూడా తెలియచేయడానికి మనతో ఉన్నారు జ్యోతి మ్యాట్రిమొని సంస్థ యొక్క యజమానురాలైన శ్రీమతి జొన్నలగడ్డి గారు నమస్కారం అండి నమస్కారం జ్యోతి గారు వివాహాలనేవి దైవ నిర్ణయం అంటుంటారు మరి స్వర్గంలో వివాహాలు జరుగుతాయని చెప్పి మన శాస్త్రాలలో చెప్తూ ఉంటారు అలాంటి వివాహాలనేవి ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే అవటం ఒకటి అందరూ కూడా సెటిల్ అయిన తర్వాత వివాహం చేసుకుంటాము సెటిల్ అయిన తర్వాత వివాహం చేస్తాం మా పిల్లలకి అని చెప్పి తల్లిదండ్రులు పిల్లలు కూడా అదే మాట అంటారు నిజంగా సెటిల్ అవటం అంటే ఏంటంటే డబ్బు ఎక్కువ ప్రధా ప్రాధాన్యత అనేది ఇక్కడ కనిపిస్తుంది అంటారా మీ మాటలు అంటే ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో వేల వివాహాలనని మీరు కుదిర్చి వారందరికీ కూడా ఒక బాట అనేది వేశారు మరి మీ మాటల్లో ఏం తెలియజేస్తారు నిజానికి మనందరం అర్థం చేసుకోవాల్సింది సెటిల్ అవడం అంటే ఏంటమ్మా సెటిల్ అవడానికి అసలు ఒక కొలమానం ఏమన్నా ఉందా సెటిల్ అవడానికి మా పిల్లలకు అయ్యాకే వివాహం చేస్తాం చేస్తాము అని పెద్దలు అనడము అలాగే పిల్లలు కూడా మేము సెటిల్ అయ్యాకే చేసుకుంటాము అనడం కూడా రెండు కూడా తప్పే అండి తప్పేండి ఖచ్చితంగా ఎందుకంటే సెటిల్ అవుతాం సెటిల్ అవుతాము అంటే కోరికలకు లేదండి ఇప్పుడు నాకేమనిపిస్తుంది ఒక చిన్న బైక్ కొనుక్కున్నాక పెళ్లి చేసుకుందాం అనిపిస్తుంది వివాహం కాకముందు బైక్ వచ్చిన తర్వాత ఇంకేదో కార్ కావాలనిపిస్తుంది తర్వాత కోరికలకైతే అంత లేదు కదా అవునండి పెద్దలకైనా అంతే ఎంత వచ్చినప్పటికీ కూడా కోరికలకి అంతంటూ ఉండదు కాబట్టి వివాహం అనేది ఖచ్చితంగా మనం పెద్దలుగా ఉండి తల్లిదండ్రులుగా ఉండి బాధ్యతగా ఉంటూ మన తల్లిదండ్రులు మనకి సరైనటువంటి వయసులో ఎలాగైతే వివాహం చేశారో మనం కూడా మన పిల్లలకి సరైన వయసులో వివాహం చేసే ప్రయత్నం చేయాలండి ఎందుకంటే మనకి శాస్త్రం అదే చెప్తుంది అదే సరైన వయసు అంటే మరీ బాల్య వివాహాలు చేయమని చెప్పట్లేదు మన చట్టాన్ని గౌరవిస్తూనే సరైన వయసులో అమ్మాయిలకైతే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు లోపల వివాహం అయిపోయేటట్టు అలాగే అబ్బాయిలకు కూడా ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదేళ్లలోపు వివాహం చేసేటట్టుగా తల్లి తల్లిదండ్రులు ఒక రకంగా నడుంబిగించి వారికి వివాహం చేసే ప్రయత్నం చేయాలి పిల్లలు అనుకోండి ఏంట్రా ఎందుకు వినవు నీ వెనకాల మేము ఉన్నాం కదా మీకు సహాయం చేయడానికి ఆర్థిక ఇబ్బందులు ఉంటే అంటూ వాళ్ళని ఒక రకంగా వాళ్ళకి చేయూతనిస్తూ వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ వివాహం చేసే ప్రయత్నం చేయాలి మీ నాన్నగారు చూడు ఇరవై ఒక్కళ్ళకే వివాహం చేసుకున్నారు మీరు మాకు చేతికి ఎక్కువచ్చారా లేదా మా మేము రిటైర్ అయ్యే టైంకి అంటూ తల్లిదండ్రులు చెప్పగలగాలి అలా కనుక చెప్తే తప్పకుండా పిల్లలు వింటారండి ఎవరో కొంతమంది విననేమో కానీ తప్పకుండా తల్లిదండ్రుల మాట గట్టిగా చెప్తే వింటారు ఏ పిల్లలైనా అమ్మా నాకు పెళ్లి చేసే అంటూ వచ్చి అడగరు కదా అవునండి ఇది వాళ్ళ వయసుతో వచ్చినటువంటి మార్పుని పెద్దలుగా మనం గమనించాలి ఎంతో ఎన్నో విషయాల్లో మనకి ఇష్టం లేనటువంటి పనులని మనం మన పిల్లల చేత చేయిస్తున్నామే వాళ్ళ చదువు విషయమై ఉండొచ్చు డ్రెస్సుల విషయమై ఉండొచ్చు ఏ విషయంలో అయినా ఎన్నో విషయాల్లో వాళ్ళకి ఇష్టం లేని పనులు ఉపవాసాలు చేసో హత్తాలు చేసో చేయిస్తున్నామే అలాంటిది జీవితంలో అతి ముఖ్యమైనటువంటి విషయం వివాహం అంటే అలాంటిది మన పిల్లల విషయంలో మనం ఎందుకు కొంచెం ఆలస్యం చేయాలి సరైన వయసులో చేసే ప్రయత్నం చేయొచ్చు కదా మేము మేమున్నామని అబ్బాయిలకి భరోసా ఇవ్వాలి అలాగే అమ్మాయిలకు కూడా అమ్మ వివాహం చేసుకుంటే సరైన వయసులో చక్కటి సంతానాన్ని ఆరోగ్యవంతమైనటువంటి సంతానాన్ని పొందుతో మీ ఇద్దరి మధ్య అన్యోన్యత బాగుంటుంది అంటూ ఆడపిల్లలకి నచ్చ చెప్పాలి అటు మగపిల్లలకి కూడా నచ్చ చెప్తూ సరైన వయసులో మనము మన పిల్లలకి వివాహం చేయాలి ఇది పూర్తిగా తల్లిదండ్రుల బాధ్యత కానీ నాకు అనిపిస్తుందమ్మా చాలా మటుకు అంటే ఇరవై మూడు సంవత్సరాలుగా చూస్తున్న దానిపైన కలి ప్రభావంతో తల్లిదండ్రుల్లో కొంతమంది తల్లిదండ్రుల్లో కూడా స్వార్థం అనేది అంకురించి అలవాటు పడి కూడా వివాహాలు చేసే ప్రయత్నం చేయట్లేదేమో అన్నటువంటి సందేహము అంటే తల్లిదండ్రులు కూడా పిల్లల సంపాదన గురించి గురించి అంతే కదా మరి వయసు దాటిపోతున్నా వివాహం కోసం తాపత్రయపడట్లేదు అంటే మరి ఈ కోణంలో కూడా మనం ఆలోచించాలి కదా ఒక తల్లిదండ్రులుగా పక్క వాళ్ళింటో పెళ్ళైపోతుంది అనుకోండి మనకి ఎంత బాధగా ఉంటుందో అయ్యో మా అబ్బాయికి వయసు వచ్చేసిందే అయినా నేను పెళ్లి చేయలేకపోయాను అన్న బాధతో మనం తొందరగా చేసే ప్రయత్నం చేస్తాం కానీ అది ఇది కనిపించట్లేదే ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే ఏమాత్రం అలాంటి తొందర లేకుండానే తల్లిదండ్రులు కనిపిస్తున్నారు నిమ్మకు నేనెత్తినట్టు ఉంటున్నారు ఎన్ని ప్రొఫైల్స్ పంపించనియండి ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి అని ఆలోచిస్తున్నారే తప్పితే ఇక్కడ సర్దుకుపై మనం వివాహం చేసుకుందాము అన్నటువంటి ధోరణి తల్లిదండ్రుల్లో కనిపించట్లేదు అంటే ఆ సర్దుకుపోవాలి అనే విషయం అనేది కూడా తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలమ్మ తప్పకుండా అండి పిల్లలకు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది కాబట్టి సరైన వయసులో వివాహం చేయాల్సినటువంటి బాధ్యత మటుకు ఖచ్చితంగా తల్లిదండ్రుల పైన ఉంది నయానో భయానో చెప్పి వారిని వివాహం చేసుకోవటానికి వాళ్ళ మనసు ముందుకు వెళ్ళేటట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులదే అంటే పూర్వకాలంలో ఏ విధంగా చేసేవారమ్మా అంటే తల్లిదండ్రులు పిల్లలకి ఇది ఇలా వివాహం చేసుకోవాలని ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేసేవారు అంటారు అసలు పూర్వకాలంలో ఈ పెళ్లి చూపులు కానీ మాట్లాడుకోవడాలు కానీ ఇవన్నీ ఉన్నాయండి ఒరే నీకు ఈ అమ్మాయిని చూశాను మనకి ఆ కుటుంబం నచ్చింది కుటుంబ నేపథ్యమే ఇదివరకటి కాలంలో చూసేవారు కానీ ఇప్పుడు ఏమైపోయింది కుటుంబాన్ని తప్ప మిగతావన్నీ మనం ఎక్కువగా చూస్తున్నాం ఇటు అందమై ఉండొచ్చు హోదా అయి ఉండొచ్చు లేకపోతే జీతమై ఉండొచ్చు మనం ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఈ వైపుగా ఉంటుంది ఇదివరకటి కాలంలో ఒక కుటుంబ నేపథ్యానికే మనము ప్రాధాన్యత ఇచ్చేవారు డబ్బుకు ప్రాధాన్యత ఉంటుంది ఇప్పుడు డబ్బు ప్రాధాన్యత ఎక్కువైపోయింది వాడు ఇంటికి వచ్చి సరిగ్గా కాపురం చేస్తాడో లేదో తెలియదు కానీ నెలకి రెండు లక్షలన్నా జీతం ఉంటేనే మేము మా అమ్మాయిని ఇస్తాము అనేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారు అమ్మాయి తండ్రి కూడా ఒక హోదాలో ఉండాలండి మేము ఒక స్థాయిలో ఉన్నాం కదా అమ్మాయి తండ్రి కూడా ఒక హోదాలో ఉండాలి నా కోపయే వియంకుడు నా స్థాయికి ఉంటేనే కదా మేము వివాహం చేసుకునేది అనేటటువంటి అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారు అబ్బాయి తల్లిదండ్రులు ఉన్నారు ఈ రకంగా అయ్యేసరికి ఏమైపోతుంది వివాహాలు ఆలస్యం అయిపోతుంది అంటే వాళ్ళ ఆలోచన పరిధులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి పెరిగిపోతున్నాయి అంటే కోరికలు ఉండడంలో తప్పులేదమ్మా వివాహానికి ముందు కోరిక ఉండడం అన్నది చాలా సహజం కానీ అవి మరీ గుంతెమ్మ కోరికలు కాకూడదు మనకి ఎంతవరకు ఆ కోరికలు మనకి మన పిల్లల జీవితానికి ఉపయోగపడతాయి అన్నటువంటి కోణంలో మనం ఆలోచించట్లేదు ఏకాడికి మనము ఆకాశంలో ఉన్నటువంటి చందమామని కోరుకుంటున్నామే కానీ జీవితాన్ని నందనవనంగా తీర్చిదిద్దేటటువంటి అబ్బాయి కోసమో అమ్మాయి కోసమో మనము ఎదురు చూడట్లేదు కాబట్టి ఈ కూడల్లో కనుక తల్లిదండ్రులు ఆలోచించి సరైన వయసులో వివాహం చేస్తే చాలా చక్కగా ఉంటుందమ్మా ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థ అంతా కూడా ఆధారపడి ఉంది వివాహం మీదే కాబట్టి వివాహ వ్యవస్థ కనుక సరిగ్గా ఉంటే కుటుంబ వ్యవస్థ చాలా చక్కగా ఉంటుంది ఇంకొక చిన్న సందేహం అమ్మ అంటే వివాహం చేసుకోవాలన్నా వివాహం తరువాత అయినా పిల్లలు కలిగిన తర్వాత అయినా ప్రతి ఒక్క అంశంలోనూ కూడా డబ్బు అనేది ఖచ్చితంగా ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి డబ్బు లేకుండా వివాహం చేసుకుంటే ఇబ్బందులు వస్తాయి అనే ఆలోచనతో కూడా కొంతమంది ఉండి ఉండవచ్చు కదమ్మా మరి దీనికి మీరేమంటారు ఖచ్చితంగా అమ్మ వెనకాల ఎంత తల్లిదండ్రులు ఉన్నా అబ్బాయి కనీసంలో కనీసం పిల్లలకి ఒక మూర మల్లెపూలల్లా లేకపోతే ఒక గుప్పెడు అన్నం అన్న లేకపోతే ఇప్పటి కాలాన్ని బట్టి ఆలోచిస్తే ఒక ప్లేట్ మంచూరియా కొనిచ్చేట్టుండాలి కదండి ఏ ఆడపిల్లకైనా తల్లిదండ్రులు అత్తమామలు ఎంత పెట్టినప్పటికీ కూడా భర్త తన సంపాదనతో ఇచ్చేటటువంటి మూర మల్లెపూలకి ఎక్కువ సంతోషిస్తుంది కాబట్టి మగపిల్లలు కూడా మరీ సంపాదన లేకుండా ఉద్యోగం లేకుండా మనం ఎవరం కూడా పెళ్లి చేయమని చెప్పం సంపాదన ఉన్నప్పుడు వెనకాల మనము ఒక రకంగా వాళ్ళ బాధ్యతని మనం స్వీకరిస్తూ వాళ్ళకి మీ వెనక మేము ఉన్నాము అన్నటువంటి భరోసాని కల్పించాలే కానీ పూర్తిగా సంపాదన లేకుండా అన్నది కొంచెం ఆలోచించాల్సిన విషయమే ఇప్పుడు మీరు అన్నటువంటి మాట ఎనిమిది లక్షల జీతం తెచ్చుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ రకంగానే ఆలోచిస్తున్నారు ఎనిమిది లక్షలు ఏం సరిపోతాయండి అని అడిగే అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి ఇలా కాకుండా చక్కగా కడుపు నిండా అన్నం తినగలరా కట్టుకోవడానికి చక్కటి బట్ట ఇవ్వగలరా అన్న కోణంలో ఆలోచిస్తే చాలా తొందరగా మనం వివాహాలు కుదిర్చేటటువంటి అవకాశం ఉంటుందండి అంటే డబ్బు అవసరం ఉన్నా కూడా వయసు దాటితే గనక ఈ వివాహానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది మీరు చెప్తున్నారు తల్లిదండ్రులే దీనికి ఎక్కువగా ప్రోత్సహించాలి తల్లిదండ్రులే ఎక్కువ పాత్ర తీసుకు బాధ్యత వారిదే ఎందుకంటే వివాహం చేసేంతవరకు మనకి పుట్టినప్పటి నుంచి కూడా షోడశ కర్మలోనే ఉంటాయమ్మా అందులో వివాహం అనేది కూడా చాలా గొప్పనైనటువంటిది కాబట్టి అది నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఎవరిది తల్లిదండ్రులదే కాబట్టి తప్పకుండా దీనిలో ప్రధాన పాత్ర తల్లిదండ్రులే తీసుకొని వారి పిల్లలకి సరైన వయసులో వివాహం చేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి వాళ్ళు వినకపోయినా నయానా భయాన వాళ్ళని ఒప్పించేటటువంటి ప్రయత్నం చేసి సరైన వయసులో వివాహం చేసే ప్రయత్నం చేయాలి చాలా మంచి విషయం తెలియజేశారమ్మా సామాజిక పరంగా ఇప్పుడు వివాహాలు అనేవి ఆలస్యం అవడంలో ఇలాంటి అంశాలు కూడా ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా అంటే ఏదున్నా కూడా తల్లిదండ్రులతో కూడా చాలా బాధ్యత ఉంది ఖచ్చితంగా అని చెప్పి తెలియజేశారు ధన్యవాదాలమ్మ విన్నారు కదండి వారి మాటలను ఖచ్చితంగా తెలియజేశారు పెద్దల పాత్ర ఖచ్చితంగా యువతి యువకులను వివాహం వైపుకి వాళ్ళని మళ్ళించేలా ఉండాలి అని చెప్పారు డబ్బు ఒక్కటే కాదు సెటిల్ అవటం అనేది కాదు సెటిల్ అనేది వివాహం తర్వాత కూడా ఉండొచ్చని ఇవన్నీ కూడా వారి మాటల ద్వారా తెలియజేశారు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరలా జ్యోతి మ్యాటర్మూని ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకుందాం నమస్కారం